ప్రైవేటీకరణ దేశ వికాసానికి అరిష్టంలా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. సోమవారం సాయంత్రం గోదావరికని భాస్కరరావు భవనంలో జరిగిన పార్టీ సమావేశానికి ఆయన హాజరై కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించమని చెప్పిన ప్రధాని మోడీ బొగ్గు బ్లాక్లను వేలం వేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల దేశంలోని 70% సహజ సంపద 10% ఉన్న కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే 90% ఉన్న ప్రజల చేతిలో కేవలం 30% సంపద మాత్రమే మిగిలిందని సూచించారు. ఈ అసమానతల వల్లే పేదరికం ఇంకా కొనసాగుతూ వస్తుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరవవుతున్నాయని, అంతిమంగా దేశ ప్రగతి కుంటుపడుతుందని వివరించారు. రత్నాల గర్భ లాంటి భారతదేశాన్ని అప్పుల దేశంగా మారుస్తున్న ఘనత బీజేపీ సర్కారుదేనని ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. సింగరేణి 50% తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంది, 49% కేంద్రం. ఇప్పుడు ఏవైతే అన్ని కింది కింద కిందనే ఉన్నది, పైది పైదినే ఉంది, నడవకుండా తప్పించుకుపోయినట్టుగా వేలం సంబంధించి మరి వాళ్ళ కొనసాగుతున్నటువంటి ఆన్లైన్లో వేలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే బొగ్గు బాయిలను ప్రైవేట్ చేయమని, ఎట్టి పనులు చేయమని చెప్పినటువంటి మోడీ ఇంత ప్రధానమంత్రిగా ఉండి ఇంత మోసం చేయడం ఏంటి, తెలంగాణ ప్రజలు బొమ్మ చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ బీజేపీ నాయకులు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, మోడీ చెప్పారు కదా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ చేయమని. మరి ఎందుకు ఈ వేలం పట్ల వాడే పరిస్థితి వచ్చింది, మీ వైపున ఎటువైపు పోతుంది మీ దేశం అనేది మేము అడుగుతున్నాం. సరే, ఎవరు ఏం చేసినా ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది దేశానికి అరిష్టం. దేశ సంపదను కొనగొట్టడమే, కొద్దిమంది చేతుల్లో కట్టబెట్టడమే. అసలు ఇప్పటికే అంతరాలు విరిగిపోతున్నాయి, తేడాలు బాగా విరిగిపోయినాయి. ఇలా 10% చేతుల 10% కార్పొరేట్ సంస్థల చేతుల్లో 70% సంపద ఉంటే ఇక 30% ప్రజల చేతుల్లో ఎంత ఉన్నది అంటే ఎటుపోతున్నట్టు. 30% సంపద, మిగతా ఏదైతే ఉందో 90% ప్రజల చేతుల్లో, 90% ప్రజల చేతుల్లో 30% సంపదే అంటే ఎంత ఉంటా అవుతా ఆలోచించారు. అందుకనే ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, కేంద్రం కూడా అప్పులు అడ్డుగోలు తీసుకుని అప్పుల దేశంగా మార్చేసినాం. భారతదేశం అంటే రత్నాల గర్భ, ఇక్కడ బంగారు గనులు, ఇనుప గనులు, ఖనిజము, తర్వాత గ్యాస్ నిక్షేపాలు, ఇంత వ్యవసాయానికి ఉపయోగపడే భూములు ఇవాళ ఏ దేశంలో ఇంత లేవు. 60% భూములు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సంపద ఈ దేశం ఉంటే ఇప్పటికీ పేదరికం ఎందుకున్నది ఈ దేశంలో, ఇప్పటికీ చాలామందికి ఇల్లు ఎందుకు లేవు, విద్య ఎందుకు రాదు, ఉపాధి ఎందుకు లేదు, ఇంకా ఆకలిగా అలవటించే పోరాటాలు ఏంటి, ఆకలి మంటలు ఏంటి అని ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా సింగరేణి మాత్రం ప్రైవేట్ చేస్తే బీజేపీ పుట్టగతులు ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ బీజేపీకి ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, మిగతా నాయకులందరూ కూడా ఆలోచించుకోవాలా. ఇలా తెలంగాణలో మేము ఏదో ఉద్దారం చేస్తాం, వచ్చేది మాదే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా మీకు అసలు నైతిక అక్కేలేదు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సదానందం, శంకర్, గౌతమ్ గోవర్ధన్, కె కనకరాజ్, ఘోషిక మోహన్, మద్దెల దినేష్, మార్కపురం సూర్య, సురేష్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.